రంగంపేట మండలం వెంకటాపురం గ్రామ సర్పంచ్ గా నన్ను ఆశీర్వదించి అఖండమైన మెజారిటీని అందించిన గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని గ్రామ సర్పంచ్ ముంగి గంగరాజు అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభకి ముఖ్య అతిథిగా అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే కొండవలి వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వచ్చే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు సత్తా చాటీలా కలిసికట్టుగా కృషి చేద్దామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో రంగంపేట మండలం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి మురళీమోహన బాలకృష్ణారెడ్డి, జడ్పీటీసీ అభ్యర్థి పేపకాయల రాంబాబు, మాగాపు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మామూలు మెజార్టీతో గెలిస్తే అది గెలిపే కాదు, అది కూడా చెప్తున్నాను. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంది, ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ చూపెడుతున్నారు. కాబట్టి రికార్డు స్థాయిలో ఆయన్ని జడ్పీటీసీ అభ్యర్థిగా మీ మండలం నుంచి గెలిపించవలసిందిగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మన ఎంపీటీసీ అభ్యర్థి ఈయన కూడా సత్యబాబు గారిని గతంలో ఎప్పుడు ఏ ఎంపీటీసీకి రాని మెజార్టీ మరి ఈ రోజున మీ గ్రామానికి చెందిన యువకుడు ఉత్సాహవంతుడు అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి మన గంగరాజు వారి అనుచరులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు మరి వారందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఈ సందర్భంగా గంగరాజుకి నా సహాయ సహకారాలు మీ గ్రామాభివృద్ధి విషయంలో నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. అంతేకాకుండా మరి గంగరాజు కూడా యువకుడు కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు మన ముంగిన రాంబాబు గారు అవనివ్వండి, లేదంటే మాగాపు వెంకటరమణ గారు అవనివ్వండి, ఇటువంటి పెద్దల యొక్క సలహాలు సంప్రదింపులతోటి గ్రామాభివృద్ధికి కృషి చేయవలసిందిగా మన సర్పంచిని గంగరాజు గారిని కోరుతూ ఏం చేద్దంటే యువకుడు కొంచెం స్పీడ్ ఉంటుంది, సహజం యువకులకి కొంచెం పెద్ద సలహాలు సంప్రదింపులు ఉంటే ఏది మంచిగా చెడ్డ అన్నది వాళ్ళు కూడా సలహాలు సంప్రదింపులు వాళ్ళు కూడా తీసుకుని గ్రామాభివృద్ధికి మరి పాటుపడవలసిందిగా కోరుతూ ఏం చేద్దంటే నీ హయాంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ గ్రామం అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ అంతేకాకుండా ఎలక్షన్ అన్న తర్వాత పోటీ పడతారు, ఈ మెంబర్ మనకు వ్యతిరేకంగా చేశారు లేదంటే వీళ్ళు వ్యతిరేకంగా పనిచేశారు మనకు ఓట్లు వెయ్యలేదని మాత్రం అనుకోవద్దు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా చూస్తున్నారో రాష్ట్రంలోనూ అందరూ కూడా మన వాళ్ళే. అదేవిధంగా మీ గ్రామంలో ఉన్న చిన్న పెద్ద తారతమ్యం లేకుండా పార్టీలు చూడకుండా అందరికీ కూడా సహాయపడు, నీ పేరు చిరస్థాయిగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతేకాకుండా మరి గ్రామంలో ఉన్న చాలామంది అందరూ కూడా ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు కాబట్టి ఈ సందర్భంగా మీకు విషయం చెప్తా ఉన్నాను. నేను ఎప్పుడూ కూడా అవినీతిని మాత్రం నేను ఎప్పుడూ కూడా సపోర్ట్ చేయను. అదేవిధంగా మన గంగరాజు కూడా అవినీతి రహితంగానే మీ గ్రామానికి మరి గ్రామ అభివృద్ధికి పాటుపడతారని ఈ సందర్భంగా నేను కూడా మన గంగరాజు గతంలో అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో వాళ్ళు పర్సంటేజ్లు కమిషన్లో తీసుకునేవారు, ఆ అవసరం మాకు లేదు అటువంటి కక్కుర్తి పనులు చేయం, మరి అటువంటి తీసుకొని అసత్య ప్రమాణాలు చేసిన వాళ్ళు ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఏమిటో కూడా దేవుడు ఏ రకంగా చెప్పించారా అన్నది మీ అందరికీ కూడా తెలుసు. అటువంటి అవినీతికి మాత్రం నేను ఎప్పుడూ కూడా పాల్పడం. అంతేకాకుండా మీ అందరి ముందు కూడా మరొకసారి చెప్తున్నాను, మా ఎమ్మెల్యే నిజాయితీపరుడని మీరందరూ కూడా ఉండేలాగా నేను ప్రవర్తిస్తాను. కానీ ఎప్పుడూ కూడా మా ఎమ్మెల్యే మా పార్టీ ఎమ్మెల్యే ఇటువంటి అవినీతిపరుడని మన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆఖరికి మీ గ్రామ ప్రజలు కానీ ఎవరూ కూడా
అనుకునే వారు మాత్రం నేను ఎప్పుడూ ప్రవర్తించనని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హోహో